హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు కీర్తిస్ కిచెన్. ఈరోజు తమిళనాడు స్పెషల్ హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ మల్టీగ్రెయిన్ దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. ముందుగా 1 కప్ కందిపప్పు, 1 కప్ ఉరుద్దాల్, 1 కప్ శనగపప్పు. మనం ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నామో అన్ని ఇంగ్రీడియంట్స్ అదే కప్పుతో తీసుకోవాలండి. 1 కప్ పెసరపప్పు, దోశకి యూజ్ చేసే రైస్ అండి, స్టోర్ బీమ్ అయినా పర్వాలేదు. వాటిని 5 అవర్స్ లేదా నైట్ అంతా అయినా సోక్ చేసుకొని పెట్టుకోవచ్చండి. వాటిని మిక్సీ జార్లో వేసుకొని 5-6 ఎండుమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, 1/2 కప్ కొబ్బరి, రుచికి తగినంత ఉప్పు, కొంచెం కరివేపాకుని యాడ్ చేసి వాటర్ని యాడ్ చేసి ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకుందామండి. ఈ బ్యాటర్ అనేది బాగా థిక్ కన్సిస్టెన్సీలో ఉండాలండి. అలా నేను చూపిస్తున్న విధానంగా థిక్ కన్సిస్టెన్సీలో ఉండాలి. పొయ్యి మీద పెనం పెట్టుకుని పెనం హీట్ ఎక్కిన తర్వాత పెద్ద గరిటెడు వేసుకొని ఈ దోశ అనేది బాగా థిక్గా వేసుకోవాలి. పలుచగా వేసుకోకూడదు, అలా థిక్గా వేసుకోవాలి. దీనిని నెయ్యితో కాల్చుకుంటే చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడానండి. ఇది థిక్గా వేస్తాం కదా, 2 సైడ్స్న కాల్చుకోవాలండి ఈ దోశ అనేది. సైడ్స్ కాల్చుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేస్తున్నామండి. ఇది కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్పండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వీడియోస్ కోసం కీర్తిస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.